అధికారం వస్తే ఎలాంటి వారైనా బ్యాలెన్స్ తప్పుతారంటారు. పవర్ చేతికొస్తే ఎంతటోళ్ల నోరైనా అదుపు తప్పుతుందంటారు. కూటమి గద్దెనెక్కాక ఒక్కొక్కరి లోపలి మనిషి మెల్లగా బయటకొస్తున్నాడు. ఇది మామూలే, కొత్తేముంది? కాకపోతే వాళ్ల మాటలు మరీ వింతగా ఉన్నాయి కాబట్టి బాబు సొంత మీడియా కూడా ఇది పద్ధతి కాదంటోంది. వైసీపీని జనం కసిగా ఓడించారంటే మీరేదో చేస్తారని. మీరు కూడా డే వన్ నుంచి రాంగ్ రూట్లో వెళ్తే ఇంకా మీరెందుకు అని ఎల్లో మీడియానే ఏకిపారేస్తోంది. బాబుగారు, పవన్ సార్ వింటున్నారో లేదో, అధికారం వచ్చి పదవులు చేపట్టాక వారికి ఆ పదవి ఎలా వచ్చిందో కూటమి నేతలు మర్చిపోతున్నారా? కొత్తగా ధైర్యాలు, గెలుపూటముల గురించి మాట్లాడుతుంటే జనాలకు ఉన్నమతి పోతుందంట. అసలు ధైర్యం గురించి కూటమి నేతలు మాట్లాడటం వారికి తగునా అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇది రియల్ అసెంబ్లీ అనుకుంటున్నారా, లేక రియల్ అసెంబ్లీ అని మాట్లాడుతున్నారా అనే డౌట్ అందరిలో తలెత్తుతోంది. అవును, రెండో రోజు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ప్రజలకు బాధ్యులుగా ఉందామని స్పీకర్ ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మాట్లాడారు. వారు అలా మాట్లాడుతూనే గత ప్రభుత్వం అంటూ వైసీపీని పదే పదే తలుచుకోవడం విశేషం. చంద్రబాబు అయితే 11 మంది ఎమ్మెల్యేలను వైసీపీకి ఇవ్వడం దేవుడి స్క్రిప్ట్ అని తాను అనను, కానీ అదే జరిగింది అన్నారు. కూటమికి వచ్చిన 164 సీట్లు మొత్తం నెంబర్ కూడితే 11 వస్తుందని అన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజయాన్ని మాత్రమే కాదు ఓటమిని కూడా ధైర్యంగా తీసుకోవాలని అన్నారు. వారికి అది లేదు కాబట్టే సభకు రాకుండా వెళ్లిపోయారని విమర్శించారు. ఓటమిలో నిలబడితేనే గొప్ప అని అన్నారు. ఇక్కడే జగన్ ఫ్యాన్స్ కు మండిపోతుంది. జగన్ కు ధైర్యం గురించి నువ్వు చెబుతున్నావా పవన్ అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ధైర్యం ఉంది కాబట్టే మాజీ సీఎం జగన్ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగారని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఆ పదవి ఎలా వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ చంద్రబాబు కలిసిన ధైర్యం లేకనే బీజేపీతో కలిసి కూటమి కట్టారని వైసీపీ కార్యకర్తలు మాటలు తూటాల్లా పేలుస్తున్నారు. జగన్ రెండో రోజు అసెంబ్లీకి రాకపోవడం వెనుక కారణం లేకపోలేదని అంటున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం అయ్యన్న పాత్రుడు జగన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి కూటమి నేతలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకుంటే జగన్ ఎలా అసెంబ్లీకి వస్తారన్న వాదన కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగింది పక్కన పెడితే డిప్యూటీ సీఎం పదవి పవన్ని వరించింది. ఇక మళ్లీ ఎలక్షన్లలో అయినా పవన్కి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసే సత్తా ఉందా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ఒక్కడిని ఓడించడానికి ఇన్ని పార్టీలు కలిసి వచ్చాయంటే ఎవరికి ధైర్యం లేదో ఎప్పుడో తేలిపోయిందని, కొత్తగా కూటమి నేతలు చెప్తే వినే స్టేజ్లో లేమని వైసీపీ నేతలు గట్టిగానే ఇచ్చిపాడేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ని జైల్లో పెడితే నవ్వుతూనే బయటకు వచ్చి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 151 సీట్లు గెలిచారని, కానీ చంద్రబాబుని కేవలం 53 రోజులు మాత్రమే జైల్లో ఉంచితే ఇదే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి అప్పటికప్పుడే పొత్తు పెట్టుకున్న సంగతి మర్చిపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే కూటమి అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం జగన్కి భయపడుతోందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో బలంగా వినిపిస్తోంది. అది ఎందుకంటే స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనమని అంటున్నారు. ఎందుకంటే జగన్ని ఓడించే ధైర్యం చచ్చేదాకా కూడా వారికి ఉండదేమో అని అనుకునే ఆ మాటలు పలికారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని టంగ్ స్లిప్ అవ్వకూడదని, ముందు గెలిచిన వారంతా తమ ఆలోచన రాష్ట్ర అభివృద్ధిపై పెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.